డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సీఎం రేవంత్ డిఎస్ కు కన్నీటి వీడ్కోలు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ డి శ్రీనివాస్ గారు, వాస్తవానికి ఆయన చాలా మంచి నాయకుడు ఉంటుండే, నాకు ఎప్పుడు సూచనలు సలహాలు చేస్తూ ఉండే, ఆయనకు ఆయన పదే పదే చెప్తా ఉండే, నువ్వు ఎప్పటికైనా లీడర్ అవుతావు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇది ఈ ఎట్టి పరిస్థితులు నువ్వు ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టకు, ప్రజలు రకరకాలుగా చెప్తా ఉండే. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక, ఏది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఆయన నాకు గురువు లాంటి వ్యక్తి. మోర్ ఓవర్ ఇద్దరు కొడుకులు ఉంటే మూడో కొడుకు లాంటి అట్లా అట్లా చూసుకునేటువంటి వ్యక్తి. సో ఇక్కడ అరవింద్ అన్న కానీ, తర్వాత సంజయ్ అన్న కానీ, అందరు శ్రీనివాస్ గారి, డి శ్రీనివాస్ గారి పేరు నిలబెట్టే క్రమంలో ముందుకు పోతా ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానంగా 300 కాపులల్లో ఉన్నటువంటి పెద్ద లీడర్లు, పెద్ద లీడర్లుగా డి శ్రీనివాస్ ఉండేది, ఆ తర్వాత పొన్నా లక్ష్మయ్య గారు ఉండేది, కేశవరావు గారు ఉండేది, ఆ తర్వాత వి హనుమంతరావు గారు ఉండేది. ఈ ఈ తరం అంతా దాదాపుగా ఒక లేయర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఫస్ట్ టైం ఏది రాష్ట్రం ఏర్పడ్డప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 300 కాపు మనిషి లేకుండా ఫస్ట్ టైం క్యాబినెట్ ఉంది, అంటే మినిస్టర్ లేకుండా. సరే, ఆ కొండా సురేఖ గారు పద్మశాలి కాబట్టి ఆమెకు ఉంటుండొచ్చు, ఇదొక చర్చ జరుగుతుంది. అంటే ఒక పెద్ద లీడర్ని అయితే ఈ 300 కాపు సామాజిక వర్గం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోల్పోయినారు. నేను చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది, ఇంటికి వెళ్ళి ఆయనకు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకోవడం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.